మనకు ఈరోజు షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద అనాలిసిస్ చేస్తున్నాం. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. నిన్న సెన్సెక్స్ 790 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 212 పాయింట్లు పెరిగింది. అంటే దాదాపుగా మనకు ఒక రేంజ్లో 14865 పాయింట్ల దగ్గర మనకు ట్రేడ్ అవుతూ ఉంది. ఇక సెన్సెక్స్ 49734 పాయింట్లు. అంటే ఈరోజు మనకు వీక్లీ ఎక్స్పైరీ డేట్, అదేవిధంగా మంత్లీ ఎక్స్పైరీ డేట్ కాబట్టి ఈరోజు ఒడుదుడుకులు ఉండడానికి అవకాశం ఉంది. మనం మండే చెప్పినట్టు కొద్దిగా అప్ ట్రెండ్ పోతుందని చెప్పినాం, అదేవిధంగానే అప్ ట్రెండ్ పోవడం జరిగింది. ఇది కొంత అంతర్జాతీయ పరిణామాలు, అంతర్జాతీయంగా కోవిడ్కు సంబంధించినటువంటిది, టీకాలు తీసుకోవడం వల్ల కొంత ప్రజలకు బాగా మరణాల సంఖ్య తగ్గుతూ ఉందని చెప్పేసి, కోవిడ్ యొక్క ఇంజెక్షన్స్ భారతదేశంలో కూడా 18 సంవత్సరాలలో కూడా రిజిస్టర్ చేసుకుని అతి త్వరగా యుద్ధ ప్రాతిపదికన చేయాలని భారతదేశం చేస్తుంది. అదేవిధంగా అమెరికా ఏదైతే ఎప్పుడైతే ఈ కోవిడ్కి సంబంధించిన ఇంజెక్షన్ స్టార్ట్ చేశారో, అమెరికాలో కేసుల సంఖ్య తగ్గడం జరిగింది. ఈ యొక్క సెకండ్ వేవ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే, శాస్త్రవేత్తలు చెప్పేటువంటి ప్రకారం పీక్ దశకు అతి త్వరలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి షేర్ మార్కెట్ కూడా అదేవిధంగా మనకు అప్ ట్రెండ్ వెళ్తూ ఉంది. ఈ యొక్క ఈరోజు మనకు బోర్డు సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశంలో HCL, టైటాన్, బజాజ్ ఆటో, టాటా కాఫీ, అంబుజా సిమెంట్స్, లారస్ ల్యాబ్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్, ఎక్సైడ్, స్విగ్గిటీ టెక్నాలజీ, ఐనాక్స్ లీజర్, L&T ఫైనాన్స్, శ్రీరామ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా బోర్డు సమావేశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ రిజల్ట్స్ ఏ విధంగా రాబోతున్నాయి, ఆ విధంగానే షేర్ మార్కెట్ పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. వీక్లీ ఎక్స్పైరీ డేట్ కాబట్టి ఆశ చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఏదైతే ఫ్యూచర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు అతి జాగ్రత్తగా చేసుకున్నట్లయితే నష్టాలు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనకు అన్నీ కూడా ఈ యొక్క ఫలితాలు బాగా వస్తున్నందున మనకు ఎగువకు వెళ్తూ ఉంది మార్కెట్. కాబట్టి మనకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయితే రాలేదు. ఈ నెలలో కొంత ఏదైతే మనకు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల అన్ని రంగాలకు నష్టం రావడానికి అవకాశం ఉందని చెప్పేసి కొంత లాస్ట్ వీక్లో కొంత డౌన్ఫాల్ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పాక్షికంగా లాక్డౌన్ ప్రకటించడం, కొంచెమో ఢిల్లీ మహారాష్ట్రలో కొంత లాక్డౌన్ ప్రకటించడం వల్ల కొంత ఆర్థిక వ్యవస్థకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారు. కరోనా కేసులు ఏదైతే తగ్గుముఖం పట్టడం, భారతదేశ ప్రభుత్వము ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అతి త్వరగా యాక్సిన్కు ఏదైతే ఆక్సిజన్కు ఉన్నటువంటి దాంట్లో చాలా పర్మిషన్ ఇవ్వడం, అతి త్వరగా ఏదైతే ఈ కోవిడ్ పేషెంట్స్ కొంత వాళ్లకు సేవ చేయడంతో కొంత మరణాల రేటును తగ్గిస్తారు అనేటువంటి అభిప్రాయం రావడం, అదేవిధంగా ఈ కోవిడ్ తీసుకున్న వాళ్లకు, కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్లకు ఇంకా వేరే కంపెనీలకు కూడా అనుమతులు, త్వరగా కోవిడ్ను కొన్ని రోజుల్లోనే కంప్లీట్ చేయాలని, ప్రతి వారికి ఇంజెక్షన్ ఇవ్వాలనేటువంటి ఒక నిర్దిష్టమైన యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ప్రోగ్రామ్ను భారతదేశం చేస్తుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకూడదని, ఫైనాన్షియల్ ఇన్కమ్ అనేది జనరేట్లోనే ఉండాలని చెప్పి చేస్తుంది. అందువల్లనే మనకు షేర్ మార్కెట్ కొద్దిగా అప్ ట్రెండ్ పోతూ ఉంది. ఇంకా పాక్షికంగా లాక్డౌన్ ప్రకటించినటువంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ చూస్తే APSRTC లో ఏదైతే పాత నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధన ప్రకారమే ప్యాసింజర్లను తీసుకొని వెళ్ళాలని, కోవిడ్కు కట్టుదిట్టమైన చర్యలను ఆ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి మొత్తం అందరికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దాదాపుగా కంపెనీస్తోనే ఒప్పందం చేసుకున్నారు, డైరెక్ట్ ఎన్ని డబ్బులైనా మేము పే చేస్తాం, కాబట్టి మాకు ఆ యొక్క ఇంజెక్షన్లు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖు నుంచి
ఫ్రీగా 18 సంవత్సరాలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా ఫ్రీ ఇంజెక్షన్ ప్రభుత్వం ద్వారానే ఇస్తుందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా కొంత ఈ యొక్క హాస్పిటల్స్ను బెడ్స్ కూడా ఇబ్బంది లేకుండా దొరకడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా కూడా బెడ్ల కోసం కానీ లేదంకా ఆక్సిజన్ కోసం కానీ మనకు ఆక్సిజన్ యుద్ధ ప్రాతిపదికన వస్తుంది కాబట్టి ఈ యొక్క షేర్ మార్కెట్లో మళ్ళీ మనకు అప్ ట్రెండ్ కనిపిస్తుంది. హెల్త్ కేర్కు సంబంధించినటువంటి మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా అవన్నీ కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఫార్మా రంగం ఏదైతే మన కోవిడ్కి సంబంధించినటువంటి ఇవి మనకు చాలా కంపెనీస్కు కొద్ది కొద్దిగా ఆర్ఎండీలో ఇవన్నీ రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకా కూడా మెరుగైనటువంటి టాబ్లెట్స్ మెరుగైనటువంటి టీకాలు తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆ షేర్లు కూడా మనకు మంచి అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించడంతో ఏదైతే బజాజ్ ఫిన్స్ సర్వ్ అనేటువంటిది 4.03% రాణించింది. ఇది లాభం బాగా పెరగడం 4 ఇంతలు పెరగడంతో ఇది 4.03% రాణించింది. ఇక మనకు 10,491.65 దగ్గర అది స్థిరంగా ఏర్పడ్డది. ఇక ముఖ్యంగా గమనించుకుంటే షేర్ కూడా 8.3% లాభంతో 5,279.1 వద్ద ముగిసింది. ఇక బిఎస్సిలో మదుపరుల సంపద గత 3 సంవత్సరాల్లో 6.93 లక్షల కోట్లు పెరిగి 208.76 లక్షల కోట్లు నమోదైనవి. ఇక సెన్సెక్స్లో 30 షేర్లలో 24 లాభపడ్డాయి. ఇక ఇండోస్ ఇండో బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఆటో 5.09% వరకు మెరిశాయి. ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవనేటువంటిది దాంతో ఈ బ్యాంక్స్ అన్నీ కూడా పెరగడం జరిగింది. ఇక ఈరోజు కొద్దిగా అప్రమత్తంగా కాషియస్గా ఉంటూ షేర్లను బై కానీ లేదా సేల్ కానీ చేసుకున్నట్లయితే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. నమస్తే, ఈరోజు ఇంతటితో విరమిస్తూ నా పేరు వై చిన్నకేశ్వర రెడ్డి సోషల్. నమస్తే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైసీకే రెడ్డి. నమస్తే, ధన్యవాద్ ధన్యవాద్ ప్లీజ్.